థ్యాంక్ యూ అండి. అయితే ఈ రోజున ఇంత మంచి ఏది కావాలంటే అది ఇచ్చి, ఎలా కావాలంటే అలాగా, ఏది కావాలంటే అది ఎప్పటికప్పుడు మాకు ఇచ్చి మా ప్రొడ్యూసర్ గారు రెడ్డి గారికి, అలాగే ఆయన ఇచ్చారు కదా అని చెప్పి వేస్ట్ చేయకుండా ఎక్కడ ఏది ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఏది తీయాలో అని అంత అందంగా సినిమాలో పాటలు బాగుంటాయి, సినిమాలో దృశ్యాలు బాగుంటాయి, భయపెట్టేటట్టు భయం ఉంటుంది, నవ్వేటట్టు నవ్వు ఉంటుంది, ఎవరికి ఏం కావాలో అన్ని రకాల ఐటమ్స్ని కూడా దీంట్లో ఇప్పించి అన్వేషణ తయారు చేసిన మా విజయ్ కన్నా గారికి, అలాగే ఎంతో ఈజీతో చేసినటువంటి హీరో హీరోయిన్ విద్యాసాగర్ గారు, మన విలన్ అంటే గగులు పుట్టించినట్టుగా మా అజయ్ ఘోష్ గారు, అందరికీ కూడా హృదయపూర్వకంగా సినిమా చాలా బాగా వచ్చిందండి, చాలా చక్కగా తీశారు. ముఖ్యంగా ఏంటంటే థ్రిల్లర్ అనేప్పటికీ ఎక్కడో ఒక సమస్య ఉంటుంది, కుటుంబంతో వెళ్ళాలా, పిల్లలు భయపడతారా, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఏదన్నా ఎక్కువ వేరే రకంగా ఏమైనా సీన్ ఉంటాయి, ఏమీ ఉండవండి. సినిమా అంతా కూడా నిజంగా చెప్పాలంటే పప్పు అవకాయ నెయ్యి వేసుకుని తింటే అలా ఉందో అలా ఉంటుంది, ఎక్కడ భయపడతారు అక్కడ భయపడతారు, భయాన్ని పిల్లల్ని ఎంజాయ్ చేస్తారు. నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా, ఈ సినిమాతో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, నేను చాలా ఎంజాయ్ చేశాను సినిమాలో. నా క్యారెక్టర్ కూడా అలాంటిదే, మావయ్య క్యారెక్టర్ ఇచ్చారు నాకే, నేను వస్తాను కొట్టి అంటుంటాడు హ్యాపీ నాకు, దానివల్ల కాబట్టి పండుగ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, మీ బ్లెస్సింగ్స్ అందించి మా ఈ సినిమాని విజయం సాధించేలా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.